హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక ఇల్లు కట్టడానికి ఏమేమి స్టెప్స్ ఉన్నాయో, అంటే స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యూర్ హౌస్ చెప్పబోతున్నా. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. సో పని మొదలెట్టే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు మీ ఇంటికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, 2 BHKనా 3 BHKనా లేదు 2 BHK విత్ పార్కింగ్ స్పేస్, ఇలా మీకు ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేయండి. ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కషన్ అయిపోయాక మీ పక్కింటి వాళ్ళు లేదా ఎదురింటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఈరోజు వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఇంట్లో మార్చుకోవాలనుకుంటున్నారా అన్నది కూడా తెలుసుకోండి. తెలుసుకుని మీరు వాళ్ళకున్న ప్రాబ్లం లేకుండా మీరు ఈరోజు హోమ్ కట్టుకోవచ్చు. ఇదంతా కూడా అయిపోయాక మీ లేఅవుట్ని పట్టుకుని ఆర్కిటెక్చర్ దగ్గర కానీ, సివిల్ ఇంజనీర్ దగ్గర కానీ, లేదా ఒక డిజైనర్ దగ్గర కానీ వెళ్ళి ఒక 2D ప్లాన్ అనేది వేయించుకోండి. సో ఆ 2D ప్లాన్తో మీ ఇంటి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఇంటి ప్లాన్ అయిపోయాక మీ ఇంటి పని ఈ విధంగా ఈ సీక్వెన్స్లో మొదలు పెట్టండి. ముందుగా సైట్ క్లియరెన్స్, మీ స్థలంలో ఏమన్నా ఎగుడు దిగుళ్ళు కానీ, మొక్కలు కానీ, లేదా చెట్లు కానీ ఉంటే జేసీబీతో కానీ లేదా మనుషులతో కానీ ఆ స్థలాన్ని చదును చేయించండి, అంటే ప్లెయిన్గా చేయించండి. తర్వాత పునాదులు వేయడానికి గోతులు తవ్వించండి. గోతులు తవ్వించి పునాదులు వేయడం అయిపోయాక ప్లింత్ బీమ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ప్లింత్ బీమ్ అన్నది సూపర్ స్ట్రక్చర్ నుండి వచ్చే లోడ్ అంతా కూడా సబ్ స్ట్రక్చర్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత ఎర్త్ ఫిల్లింగ్. ఎర్త్ ఫిల్లింగ్ అంటే ఏం లేదండి, మనం కట్టిన పునాదులో మట్టిని నింపడం. మీరు ఆ పిక్చర్లో చూస్తున్నారు కదా, ఎర్త్ ఫిల్లింగ్ అయిపోయాక కాలమ్ కన్స్ట్రక్షన్. ఈ కాలమ్స్లో చాలా సైజెస్ ఉంటాయి, ఏ సైజ్ ఎప్పుడు ఉపయోగించాలి అన్నది కూడా ముందు ముందు చెప్తాను. కాలమ్ కన్స్ట్రక్షన్ తర్వాత వాల్ కన్స్ట్రక్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఈ వాల్ కన్స్ట్రక్షన్ దగ్గరే ఎక్కువ టైం పడుతుంది. వాల్ కన్స్ట్రక్షన్ తర్వాత లింటల్స్. ఈ లింటల్స్ అనేవి ఎక్కడైతే డోర్ ఓపెనింగ్స్ కానీ లేదా విండోస్ ఓపెనింగ్ కానీ ఉన్నాయో అక్కడ ఒక సపోర్ట్, ఒక బీమ్ లాగా సపోర్ట్ ఇస్తుంది. యారో మార్క్ వేసి చూపించా కదా, అదే లింటల్ అంటే. లింటల్స్ అయిపోయాక స్టేర్ క్యాస్టింగ్. ఈ స్టేర్ క్యాస్టింగ్లో చాలా టైప్స్ ఉన్నాయండి, మనం రెగ్యులర్గా వాడే కాకుండా ఇంకా కొత్త కొత్త స్టేర్ క్యాస్టింగ్స్ ఏమేమి ఉన్నాయో ముందు ముందు వచ్చే వీడియోస్లో మీకు చెప్తాను. స్టేర్ క్యాస్టింగ్ అయిపోయాక బీమ్ అండ్ స్లాబ్ క్యాస్టింగ్. ఈ బీము స్లాబ్ క్యాస్టింగ్ అయిపోతే ఆల్మోస్ట్ మనకి ఒక 70% ఆఫ్ హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినట్టే. తర్వాత ప్లాస్టరింగ్ అండ్ ఫినిషింగ్స్. ఈ ప్లాస్టరింగ్లో కూడా కొంతమంది సింగిల్ కోట్ ప్లాస్టరింగ్ చేయించుకుంటారు, కొంతమంది డబుల్ కోట్ ప్లాస్టరింగ్ చేయించుకుంటారు. అంటే మీ బడ్జెట్ బట్టి ఏం చేయించుకోవాలన్నది మీరు డిసైడ్ అవ్వండి. ప్లాస్టరింగ్ తర్వాత ఫ్లోరింగ్స్. ఫ్లోరింగ్స్ అంటే నేల. ఆ నేలలో మీరు టైల్స్ వేయించుకుంటారా, మార్బుల్స్ వేయించుకుంటారా అనేది మీరు డిసైడ్ అయ్యి మీ ఇష్టం వచ్చింది వేపించుకోండి. అయితే దేనికి తగ్గట్టు దాని రేట్ అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్. ఎలక్ట్రికల్ వర్క్ అంటే మొత్తం ఇంటికి సంబంధించిన వైరింగ్ అంతా కూడా, ఫిక్చర్స్, అంటే ఎక్కడ స్విచ్ బోర్డ్స్ రావాలి, ఎక్కడ లైట్స్ రావాలి అన్నది కూడా ఈ వైరింగ్లోనే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయించుకోండి. తర్వాత ప్లంబింగ్ వర్క్. ఇది కూడా ఎలక్ట్రికల్ వర్క్లోనే చాలా జాగ్రత్తగా చేయించుకోవాలండి. ఎక్కడ పైప్స్ రావాలి, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి వెళ్ళాలి అనేది కూడా మొత్తం అంతా కూడా దీంట్లోనే జరుగుతుంది. వన్స్ కట్టడం అయిపోయాక మళ్ళీ మార్చుకోవాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో కట్టుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయించుకోండి. తర్వాత వుడ్ వర్క్ అంటే గుమ్మాలు, విండోస్, అలానే వార్డ్రోబ్స్ కానీ, మాడ్యులర్ కిచెన్స్, టీవీ యూనిట్స్, ఇలాంటివి ఏమైతే ఉందో టోటల్ వుడ్ వర్క్ అనేది చేయించుకోవడం మంచిది. వుడ్ వర్క్ తర్వాత పెయింటింగ్ వర్క్స్. పెయింటింగ్ వర్క్స్ అంతా కూడా అయిపోతే మన ఇల్లు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎంతో కొంత ప్యాచ్ వర్క్ ఉంటుంది, అది లాస్ట్లో చేయించుకోవచ్చు. సో ఈ సీక్వెన్స్ ఫాలో అయ్యి మీరు కనుక మీ ఇల్లుని కట్టుకుంటే వేస్ట్ అయ్యే మనీని ఎంతో కొంత రిడ్యూస్ చేసే అవకాశం చాలా అంటే చాలా ఉంటుంది. ఇఫ్ మై వీడియోస్ వర్త్ యువర్ టైమ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. దిస్ ఈస్ అక్బర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.